పరిశుద్ధాత్మ దేవుడు నాకిచ్చిన ప్రత్యక్షత రెవల్యూషన్ మీతో కూడా షేర్ చేసుకోవాలని ఆశపడుతూ ఉండగా, ప్రార్థనా పూర్వకంగా ఒక్కొక్క మాటను మీరు శ్రద్ధగా వినాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి చూడాలని ఆశపడుతున్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఒక విశ్వాస జీవితంలో, ఒక క్రైస్తవుని జీవితంలో అభివృద్ధి చూడాలని ఆశపడుతున్నాడు. రెండవదిగా, అభివృద్ధి లేకపోతే అది క్రైస్తవ జీవితం కాదది. మతమునకు అభివృద్ధి ఉండదు, కానీ క్రైస్తవత్వానికి అభివృద్ధి ఉంటుంది. మతము మతమే, కానీ మతానికి అభివృద్ధి ఉండదు, ఆ ఫలింపు ఉండదు, ఆ ఫుల్నెస్ అనేది కనబడదు మతానికి. కానీ క్రైస్తవత్వానికి అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అందుకనే దేవాది దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొందాలి అని ఆదాము అవ్వతో చెప్పటం మనం ఆదికాండంలో మనం చూస్తాం. అదేవిధంగా మన జీవితాలలో కూడా దినాలు గడుస్తున్నా కొద్దీ, నెలలు గడుస్తున్నా కొద్దీ, సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ మన ఆధ్యాత్మికమైన జీవితంలో అభివృద్ధి చూడాలని దేవుడు ఆశపడుతుంటాడు. చెప్పట్లు కొడదాం. మనము విశ్వాసములో, దేవుని యొక్క ప్రేమలో, దైవ జ్ఞానములో మనము అభివృద్ధి చెందాల బిడ్డా. మనము నీవు వచ్చి వెళ్ళిపోయే బిలీవర్గా నువ్వు ఉండొద్దు. సంవత్సరాల తరబడి కూర్చున్న ప్లేస్లోనే కూర్చొని దులుపుకొని వెళ్ళే విశ్వాసిగా ఉండొద్దు. కానీ నీ పట్ల దేవునికి ఏ ఉద్దేశం ఉన్నదంటే నీవు విశ్వాసములో ఎదగాలి. ఆమేన్. క్రీస్తు ప్రేమలో, దైవిక ప్రేమలో ఎదగాల. వాక్యములో సంపూర్ణత నీలో కనబడాలి. వేషధారిగా అడుగుపెట్టిన నీవు యథార్థవంతుడవుగా మారిపోవాలా. సంవత్సరాల తరబడి విత్తనాలు విత్తబడుతూ ఉన్నా నువ్వింకా వేషధారిగా బిహేవ్ చేయొద్దు. అఫ్ కోర్స్ నువ్వు వేషధారిగా నీవు ఆయా పట్టణాలలో నుంచి ఇక్కడికి వచ్చి ట్రాన్స్ఫర్ సందర్భంగా ఈ యొక్క మందిరానికి నువ్వు టైప్ అయిపోయినావేమో. నీవు జన్మ నుంచి క్రైస్తవ జీవితంలో నీ అనుభవం ఏ విధంగా ఉన్నదో, కానీ ఆ అనుభవమును బట్టి దేవుడు సంతోషించడు బిడ్డా. కానీ దినాలు సంవత్సరాలు గడుస్తున్నా కొద్దీ నీ జీవితంలో విశ్వాసములో ఒక అభివృద్ధి దేవుడు చూడాలనుకుంటున్నాడు. దైవిక ప్రేమలో ఒక అభివృద్ధి చూడాలనుకుంటున్నాడు. వాక్య జ్ఞానముతో నీవు నిండుకొని క్రీస్తు కోసము బలమైన కార్యాలు చేయటానికి నీవు పూనుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. నీవు బహుగా ఫలించట వలన తండ్రికి మహిమ కలుగుతుందట. ప్రియుడాని ఆత్మ వర్ధుల్లు చిన్న ప్రకారము నువ్వు అన్ని విషయాలలో వర్ధులుతూ సౌఖ్యముగా ఉండాలి. దట్ ఈస్ మై ఓన్లీ డిజైర్. కాబట్టి ప్రియ సంఘం, ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సేవకుడా, సహోదరి సహోదరుడా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి బిడ్డ, కానీ 2014లో రియల్లీ పరిశుద్ధాత్మ దేవుడిని బట్టి సంతోషించినాడా? దేవుడు నీ ఆధ్యాత్మికమైన జీవితమును బట్టి, నీ ఆధ్యాత్మికమైన కదలికలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఆనందించినాడా, దుఃఖపడ్డాడా? ఈ 2014లో నువ్వు ఇంటర్నల్గా నిన్ను స్వపరీక్ష చేసుకో.
ఎంతగా నువ్వు వేషధారిగా బ్రతికినావో, ఎంతగా నువ్వు యథార్థవంతుడుగా యథార్థవంతురాలుగా బ్రతికినావో, ఒకసారి నీ హృదయాన్ని రికలెక్ట్ చేసుకో. దైవ సేవకుని ముందు నిలబడ్డప్పుడు నువ్వు యథార్థవంతురాలుగా యథార్థవంతుడుగా నిలబడిన దినాలుంటున్నాయా? వేషధారులుగా నిలబడిన దినాలుంటున్నాయా? మందిరానికి వస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి పూజిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తూ దేవుణ్ణి మహిమపరుస్తుండే సమయంలో దైవిక భయంతో యథార్థంగా ఆరాధించే అనుభవంలో ఉండేనా నువ్వు? లేకపోతే వేషధారిగా దైవ సేవకుడిని సంతోషపరచడానికి దైవ సేవకుడు ఏమైనా అనుకుంటాడేమో అని దైవ సేవకుడి యొక్క భయము దైవ సేవకుడిని సంతోషపరచటానికి ఒక డ్యూటీ వాయిస్ ఒక వేషధారిగా బ్రతికిన అనుభవము నీవు కలిగి ఉన్నావా 2014లో? ఏ అనుభవంతో నువ్వు 2014 అంతా గడిచిపోయింది? రియల్లీ నిన్ననే ఒకసారి ఎగ్జామిన్ చేసుకో. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఆ అభివృద్ధి ఉన్నదా, ఫలింపు ఉన్నదా? లేకపోతే నీవు నీ లెవెల్స్ డౌన్ అయిపోయినాయా? ప్రార్థన జీవితం యొక్క లెవెల్స్ పెరిగినాయా? ప్రార్థన జీవితం యొక్క లెవెల్స్ డౌన్ అయిపోయినాయా? ఏసయ్యని ప్రేమించే విషయంలో నీ యొక్క లెవెల్స్ హయ్యర్ లెవెల్స్ లో ఉన్నాయా, లేకపోతే దిగజారిన స్థితిలో ఉన్నాయా? దైవ సేవకుడు నిన్ను బట్టి సంతోషపడే విషయంలో, దేవుడు నిన్ను బట్టి సంతోషపడే విషయంలో నీ లెవెల్స్ టాప్ లెవెల్స్ లో ఉన్నాయా, లేకపోతే డౌన్ ఫాల్ ఉంటున్నదా నీ కర్డ్స్? ఇది ఈ 2014 డిసెంబర్ లోనే క్లారిఫై అవుతుంది. చెప్పట్లు కొట్టండి. ఈ మేజర్ స్టఫ్ అంతా కూడా, ఈ మెటీరియల్ అంతా కూడా ఒక బిలీవర్ గనికి ఎప్పుడు లభిస్తుంది అంటే డిసెంబర్ లోనే. డిసెంబర్ దాటింది అంటే you will not get a perfect grip. ఆ passion ఉండదు, ఆ zeal ఉండదు నీకు, ఆ దాహం ఉండదు నీకు 2015 జనవరిలో. కానీ ఒక అథ్లెట్ కానీ ఒక రన్నర్, ఒక అథ్లెట్ పరుగు పందెంలో ముందుకు సాగే వ్యక్తి, ఆయన పరుగు పందెము పరిగెత్తక ముందు అన్ని విధాలుగా ఫిట్ చేసుకుంటాడు బాడీని. ఆమెన్. కాళ్ళని చేతులని మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ అవుతాడు. ప్రిపేర్ అయ్యి ఒకటేసారి టేక్ ఆఫ్ తీసుకుంటాడు. హల్లెలూయా. మనము 2015లో టేక్ ఆఫ్ తీసుకోవాలంటే 2014లో డిసెంబర్లో ప్రిపేర్ కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. 2014 డిసెంబర్ లో నీ ప్రిపేర్ కాకపోతే నీవు 2015లో టేక్ ఆఫ్ తీసుకోలేవు. దేవుని కోసం గొప్ప కార్యాలు చేయలేవు. 2014లో పరిశుద్ధాత్మ దేవుడు ఎంత దుఃఖపడ్డాడో, 2014లో దైవ సేవకుడు ఎంత దుఃఖపడ్డాడో, 2015లో కూడా అదే దుఃఖము దైవ సేవకునికి, దేవునికి. కానీ 2015లో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పెంచుతున్న దైవ సేవకుడు నిన్ను బట్టి సంతోషించాలి అంటే నిన్ను స్పిరిచువల్గా ప్రిపేర్ చేసే నెలనే ఈ డిసెంబర్. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే విశ్వాసములను వెతకాల, క్రీస్తు ప్రేమలోని అభివృద్ధి చూడాలి, వాక్య జ్ఞానము దైవ జ్ఞానములో నీలో సంపూర్ణత చూడాలి, కృప నుంచి అధిక కృపకి,
పరిశుద్ధత నుంచి అధిక పరిశుద్ధతకి, మహిమ నుంచి అధిక మహిమలోకి నువ్వు ఎంటర్ కావాలా. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం బిడ్డ. కాబట్టి నేను నమ్ముతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడిని అడిగిన, లార్డ్ స్పీక్ విత్ మీ దిస్ ఆఫ్టర్నూన్, నాతో మాట్లాడు ప్రభు అని మాట్లాడుతూ పరిశుద్ధాత్మ దేవుడిని అడుగుతా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన రెవల్యూషనే ఈ రాత్రి మీతో షేర్ చేసుకుంటున్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ క్రీస్తు యొక్క ప్రత్యక్షత, బైబిల్ క్రీస్తు యొక్క మనస్సు. చూడండి, నువ్వు బైబిల్ పట్టుకుంటున్నావు, మందిరానికి వస్తున్నావు, కానీ నువ్వు తెలుసుకోవాలి నువ్వు యేసయ్య మనస్సును చేతిలో పట్టుకొని వస్తున్నావు. క్రిస్టియానిటీ ఇస్ నథింగ్ బట్ రెవల్యూషన్ అబౌట్ జీసస్ క్రైస్ట్. క్రైస్తవత్వము క్రీస్తు గురించిన ప్రత్యక్షత. కాబట్టి క్రైస్తవుడవైన నీవు, క్రైస్తవత్వములో ఉన్న నీవు, నీవు క్రీస్తు మనస్సును చేతిలో పట్టుకుంటున్నావు. వాక్యం వినటానికి సిద్ధపడినప్పుడు క్రీస్తు యొక్క మనస్సు నీకు విడుదలవుతున్నది, క్రీస్తు యొక్క ప్రత్యక్షత నీకు విడుదలవుతున్నది. అయితే లోక సంబంధమైన వార్తలు నువ్వు విన్నావు అంటే నీకు భయము కలవరం పుడుతుంది. ఆమేన్. వార్తలు వింటా ఉంటే అక్కడ బాంబ్ బ్లాస్టింగ్ జరిగింది, ఇక్కడ ఈ సంఘటన జరిగింది, అక్కడ బస్ యాక్సిడెంట్ జరిగింది అనే వార్త వినగానే నీలో భయము కలవరం పుడుతుంది. ఆయా ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నప్పుడు తెలియకుండానే నీకు భయం పుడుతుంది, కానీ క్రీస్తు ప్రత్యక్షత నీకు అందించబడుతున్నప్పుడు భయము పోయి సమాధానాన్ని అనుభవిస్తా, భయము పోయి సమాధానాన్ని అనుభవిస్తున్న నీవు జీవితంలో, నీ జీవితంలో ఇక పరిశుద్ధాత్మ దేవుడు అభివృద్ధి చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. దీస్ ఆర్ ఆల్ ద ఇంట్రడక్షన్ ఐఎమ్ గివింగ్ యూ. ఇదంతా కూడా వాక్యంలోకి వెళ్ళకముందు ఒక ఉపోద్ఘాతంలా పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. కాబట్టి ఎవ్రీ బిలీవర్, మీరు ఈ నెలంతా కూడా ఎట్లా సిద్ధపడ్డారు, ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఎట్లా సిద్ధపడ్డారు బిడ్డ, కానీ అన్ని పక్కకు పెట్టేసేయండి, క్రిస్మస్ని పక్కకు పెట్టేసేయండి, క్రిస్మస్ హంగామాన్ని పక్కకు పెట్టేసేయండి, పలహారాలు పక్కకు పెట్టేసేయండి, కొత్త బట్టలు కుట్టించుకొని అప్పుల పాలు కాకండి, వడ్డీలకు తెచ్చుకొని అప్పుల పాలు కాకండి, పలహారాలు చేసుకొని అప్పుల పాలు కాకండి. కానీ ఆ 25th దినమున దేవుణ్ణి ఆరాధించడానికి మాత్రం మందిరానికి రండి అంతే. దేవుడు నీ నుండి అభివృద్ధి చూస్తున్నాడు, కానీ నీవు దిగజారిన స్థితిలో వెళ్ళటం పరిశుద్ధాత్మ దేవునికి ఆశ లేదు అదే. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్, మన జీవితంలో ఆత్మ సంబంధమైన అభివృద్ధి చూడాలని ఆశపడుతున్నారు. కాబట్టి బిలీవర్స్, కల్వరీ చర్చ్ మెంబర్స్, ఈ యొక్క ఈరోజు దాకా మీరు ఏ విధంగా మీరు సిద్ధపడుతున్నారో నాకైతే తెలియదు బిడ్డ. గోడలకు సున్నాలు వేసుకుంటూ, లేకపోతే వాటికి వీటికి సున్నాలు వేసుకుంటూ అనవసరంగా, డోంట్ వేస్ట్ యువర్ మనీ, డోంట్ వేస్ట్ యువర్ టైం, కానీ మన బలిపీఠాన్ని కట్టుకోవటానికి ఈ డిసెంబర్లో మనం సిద్ధపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మన బలిపీఠాన్ని కట్టుకోవటానికి ఈ డిసెంబర్ నెలలో, అందుకనే రాత్రింబగళ్ళు ఇక్కడ మేము ప్రార్థన చేస్తున్నాం, రాత్రింబగళ్ళు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి.
ఈ డిసెంబర్ లో ఇంకా మీకు జస్ట్ ఒక 15-20 days లెఫ్ట్. ఇక్కడైనా ప్రార్థనకు రండి, ఉపవాసంలో ఉండండి. నేను ఇక నీ కోసం 2015లో నేను ఏం చేయాలా, దైవ సేవకునితో కలిసి నేనేం చేయాలి, ఈ 2014లో నా ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి ఉన్నదా, నేను దిగజారిపోయినానా. ఒకవేళ నువ్వు దిగజారిన స్థితిలో ఉంటే అభివృద్ధి చెందటానికి 2015లో నువ్వు సిద్ధపడు. ఒకవేళ 2014లో నువ్వు అభివృద్ధి చెంది ఉంటే 2015లో మహిమ నుంచి అధిక మహిమలోకి నువ్వు ఎంటర్ కావు.